హలో బడీస్ నా పేరు సాయిచంద్ చిలుకూరి వెల్కమ్ టు మైన్స్ అకాడమీ మన అకాడమీ సో మన యొక్క ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకు చేసుకుంటున్నటువంటి ఎంసీటీ సిరీస్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ యొక్క సిరీస్ని కంటిన్యూ చేసేద్దాం అయితే అంతకంటే ముందు మీరందరూ కూడా మైన్స్ అకాడమీ అప్లికేషన్ని స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ యొక్క మొబైల్ ఫోన్లో ఎందుకంటే మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఈ కరెంట్ టాపిక్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్తో పాటు మీకు గ్రూప్ టూ ఎగ్జామినేషన్లో స్కోరింగ్ సబ్జెక్ట్ అయినటువంటి ఏపీ హిస్టరీకి సంబంధించిన ఇరవై ఐదు టెస్టులు కూడా మైన్స్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంచడం జరిగింది మీలాంటి సీరియస్ యాస్పిరియన్స్ కోసము సో మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి కరెంట్ అవేర్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఎగ్జామ్లో ఏమో యొక్క సక్సెస్ రేట్ని పెంచుకోండి ఓకే సో ఈరోజు ఒకటి ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ చూసుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లు రెండు వేల ఇరవై సో ఇక బిల్లు పార్లమెంటులో పాస్ కావడం జరిగింది అయితే ఇంకా దీనిపైన రాష్ట్రపతి సంతకం చేయలేదు కాబట్టి మనం ఇంకా దీన్ని బిల్లుగానే పిలవాలి ఎప్పుడైతే రాష్ట్రపతి సంతకం చేస్తారో అప్పుడది చట్టంగా మారుతుంది ఓకే సో ఇక బిల్లులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి చూసుకుంటే దేశంలో విశాఖపట్నం సహా పన్నెండు ప్రధాన నౌకాశ్రయాలకు మరింత స్వయం ప్రతిపత్తి అటానమీని కలిగించడానికి ఉద్దేశించినటువంటి బిల్లే యొక్క మేజర్ పోర్ట్స్ అథారిటీ బిల్ ట్వంటీ ట్వంటీ అనమాట సో ఇది లోక్సభలో ఆమోదం పొందడం జరిగింది లోక్సభలో అండ్ రాజ్యసభలో సో దీన్ని పార్లమెంట్ ఆమోదించింది దీనిపైన ప్రెసిడెంట్ సైన్ వేయాలి రాజముద్ర వేయాల్సి ఉంటుందన్నమాట సో ఇక బిల్ని దేని స్థానంలో అంటే పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి మేజర్ పోర్ట్ ట్రస్టుల ట్రస్టుల చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకొని రావడం జరిగిందనమాట సో ఇంపార్టెంట్ అనమాట దీన్ని దేని స్థానంలో తీసుకొచ్చారు ఆ చట్టం ఏ సంవత్సరంలో ఇచ్చారు అని చెప్పి క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చూసుకోండి మేజర్ పోర్ట్ ట్రస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ దీని స్థానంలో ఇప్పుడు మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లు ట్వంటీ ట్వంటీని తీసుకొని రావడం జరిగింది సో ఈ యొక్క బిల్లు ప్రకారం ఏంటి అంటే నౌకాశ్రయాల యొక్క పాలక మండలిలో వృత్తి నిపుణులను ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా సో ఈ యొక్క వృత్తి నిపుణుల్ని నియమించడానికి అండ్ అవి స్వతంత్రంగా ఫుల్ అటానమీ తోటి డెసిషన్స్ తీసుకోవడానికి వీలు అనేటువంటిది ఈ యొక్క బిల్లు ద్వారా కలుగుతుందనమాట అండ్ కొత్తగా ఏర్పడేటువంటి బోర్డుల ద్వారా ప్రధాన ఓడరేవుల యొక్క నియంత్రణ నిర్వహణ ప్రణాళికల యొక్క రూపకల్పన అండ్ వాటి యొక్క అమలు కూడా చేయడం జరుగుతుంది యొక్క కొత్తగా ఏర్పడేటువంటి బోర్డుల ద్వారా తర్వాత పారదర్శక నిర్ణయాలు తీసుకుంటూ పోర్టులలో వాణిజ్య విస్తరణ అండ్ మౌలిక వసతుల యొక్క కల్పన చేపట్టడం అనేటువంటివి కూడా ఈ బిల్లు ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది అండ్ కేంద్ర నా మన నౌకాయాన శాఖ మంత్రి అయినటువంటి సహాయ మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవ్య వీరు పార్లమెంటులో యొక్క బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందనమాట సో ఈ యొక్క బిల్లులో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఇవ్వండి వీటి ద్వారా మన యొక్క నౌకాశ్రయాలు ఇంకా అత్యద్భుతంగా పని సామర్థ్యాన్ని పెంపొందించుకోగలుగుతాయి అండ్ ఫుల్ తోటి డెసిషన్స్ తీసుకోగలుగుతాయని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అండ్ విశాఖపట్నం కాండ్లా ఇక్కడ ఉన్నటువంటి దీన్ దయాల పోర్ట్ అనమాట అండ్ ముంబై నవీ ముంబై ఇక్కడ ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గోవా న్యూ మంగళూరు కొచ్చిన్ చెన్నై ఎన్నోరు దీని కామరాజన్ పోర్ట్ అని కూడా అంటారు అండ్ టటికోరియన్ లో ఉన్నటువంటి వివో కామరాజన్ పోర్ట్ పారాదీప్ కోల్కతాలోని హల్దియా దీప్లకు హల్దియా పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి యొక్క బిల్ అనేటువంటిది వర్తిస్తుంది సో చట్టంగా మారితే ఈ యొక్క పన్నెండు ప్రధానమైనటువంటి ఓడరేవులకు ఈ యొక్క బిల్ అనేటువంటిది వర్తించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్లో ఆ యొక్క ప్రధాన ఓడరేవులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది పూర్తిగా దీనిలో ఇవ్వడం జరిగింది చూసుకోండి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ సో విశాఖపట్నం సహా పన్నెండు ప్రధాన నౌకాశ్రయాలకు అటానమీని కల్పించడానికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ బిల్లును పంతొమ్మిది వందల అరవై మూడు మేజర్ పోర్టు ట్రస్టుల చట్టం స్థానంలో మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లుగా తీసుకొని రావడం జరిగిందనమాట ఓకే నెక్స్ట్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఏటీజీఎం దీన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగిందనమాట సో ఏటీజీఎం అనేటువంటిది ట్యాంక్ విధ్వంసక క్షిపణి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనమాట సో ఇక దీనిని యొక్క ఏటీజిఎంని డిఆర్డిఓ అహ్మద్ నగర్లో ఉన్నటువంటి కేకే పర్వత శ్రేణిలోని ఆర్ముడ్ కాప్స్ సెంటర్ అండ్ స్కూల్ ఏసీసీ ఎస్ ఇక్కడ ఈ యొక్క మూడవ తరానికి చెందినటువంటి ఎంబిటి అర్జున్ ట్యాంక్ అనేటువంటి యొక్క ట్యాంక్ ద్వారా విజయవంతంగా పరీక్షించడం జరిగిందనమాట సో ఇక ఏటీజీఎం అనేటువంటిది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనేటువంటిది లేజర్ కిరణాల ఆధారంగా మరింత ఖచ్చితత్వంతో నాలుగు కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని గుర్తించి మరి ఛేదించడం అనేటువంటిది ఉంటుందన్నమాట సో యొక్క క్షిపణిని ఒకటి కంటే ఎక్కువ వ్యవస్థల ద్వారా ప్రయోగించే విధంగా పుణేలో ఉన్నటువంటి ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ తర్వాత డెహ్రాడూన్లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇవి మూడు కలిసి ఈ యొక్క ఏటీజిఎంని రూపొందించడం జరిగిందనమాట సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ మనం నిన్ననేమో మన అభ్యాస్ గురించి నేర్చుకున్నాం కదా మిసైల్ టార్గెట్ వెహికల్ అని చెప్పేసి అది ఒక డ్రోన్ అనమాట సో నిన్న దాన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది ఒడిస్సాలో ఉన్నటువంటి సమీకృత వేదిక మీ నుంచి ఇప్పుడేమో అహ్మద్ నగర్లో మహారాష్ట్రలో ఉన్నటువంటి అహ్మద్ నగర్లోని కేకే పర్వత శ్రేణి ప్రాంతంలో ఉన్నటువంటి ఏసీసీఎన్ఎస్లో ఈ యొక్క మూడవ తారానికి చెందినటువంటి ఎంబీటి అర్జున్ ట్యాంక్ ద్వారా ఈ యొక్క ఏటీజిఎంని సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగిందనమాట సో ఎగ్జామ్లో డెఫినెట్గా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది చూసుకోండి నెక్స్ట్ వాషింగ్టన్ తోటి వాషింగ్టన్ తోటి భారత్ బయోటెక్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందనమాట ఏంటా ఒప్పందం అంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి భారత్ బయోటెక్ ముక్కు ద్వారా సో ముక్కు ద్వారా అందించేటువంటి చిమ్ఫ్ వైరస్ ఆధారిత కరోనా టీకా తయారీకి సంబంధించి వాషింగ్టన్ తోటి ఒప్పందాన్ని కుదుర్చుకుందనమాట సో దీని ద్వారా ముక్కు ద్వారా ఈ యొక్క టీకాను అందించడం అనేటువంటి జరుగుతుందనమాట ఇంజెక్షన్స్ ద్వారా కాకుండా సో యొక్క టీకా లైసెన్సింగ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఒప్పందం ప్రకారము భారత్ బయోటెక్ అమెరికా జపాన్ యూరప్ దేశాలు ఇవి మినహా మిగిలినటువంటి దేశాలలో ఈ యొక్క టీకాను పంపిణీ చేసేటువంటి హక్కుల్ని కలిగి ఉండడం జరిగింది యొక్క ఒప్పందం ద్వారా అండ్ కోవిడ్ని నిర్మూలించడం కోసము కోవాక్సిన్ అనేటువంటి పేరుతోటి భారత్ బయోటెక్ హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో ఉన్నటువంటి తన యొక్క ప్రొడక్షన్ ఉత్పత్తి సంస్థ ఏదైతే ఉందో అక్కడ యొక్క టీకాను ఉత్పత్తి అనేటువంటిది చేయడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించినటువంటి తొలి దశ ఫస్ట్ ఫేజ్ ప్రయోగాలు అమెరికాలో ఉన్నటువంటి సెయింట్ లూయిస్ యూనివర్సిటీ వ్యాక్సిన్ అండ్ ట్రీట్మెంట్ ఎవాల్యుయేషన్లో చేపట్టడం అనేటువంటి జరుగుతుందనమాట ఆ తర్వాత మానవ ప్రయోగాలు తర్వాత చేసేటువంటి తదుపరి మానవ ప్రయోగాలు ఉంటాయి కదా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఇవన్నీ దీంతో పాటు ఈ యొక్క టీకా యొక్క తయారీ కూడా ఇండియాలో చేపట్టనున్నారు అనమాట సో ఫస్ట్ ఫేజ్ ఇక్కడ సెయింట్ లూయిస్ యూనివర్సిటీ వ్యాక్సిన్ అండ్ ట్రీట్మెంట్ ఎవాల్యుయేషన్లో ఫస్ట్ ఫేజ్ ఏంటి ట్రయల్స్ అనేటువంటి జరుగుతాయన్నమాట తర్వాత సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అండ్ టీకా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడాను ఇండియాలోనే జరుగుతుంది అండ్ తక్కువ ఖర్చుతోటి సిరంజీల వాడకం అనేటువంటిది లేకుండానే ఒకే ఒక్క డోస్ ముక్కులోకి వేయడం ద్వారా ఈ టీకా అనేటువంటిది పనిచేస్తుంది అని చెప్పేసి భారత్ బయోటెక్ చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్లీ ఏంటంటే చిరంజీల వాడకం అనేటువంటిది లేకుండా సూదీలు కూర్చోడం లేకుండా కేవలం ముక్కు ద్వారా మాత్రమే ఈ టీకాను వేయడం అనేటువంటిది జరుగుతుంది ఓకే చూసుకోండి నెక్స్ట్ పూర్తి కానీ రఫేల్ డీల్ సో రఫేల్ యొక్క డీల్ కంప్లీట్ అవ్వలేదని చెప్పేసి అంటుంది కాగ్ మన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎందుకోసము అంటే ఫ్రాన్స్ నుండి భారత్ ఇటీవలే ముప్పై ఆరు రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయగా ఈ యొక్క ఫైటర్ జెట్లకు యూరోపియన్ మిసైల్ తయారీ సంస్థ అయినటువంటి ఎంబీడిఏ మిసైల్ వ్యవస్థను సమకూర్చడం జరిగిందనమాట అయితే ఈ యొక్క రఫేల్ ఒప్పందం ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎంబీడిఏ రూపొందించినటువంటి సమకూర్చినటువంటి మిసైల్ సిస్టము ఈ వ్యవస్థ యొక్క అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని మన ఇండియాలో ఉన్నటువంటి డిఆర్డిఏకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట రఫేల్ ఒప్పందం ప్రకారం అయితే ఆ ఒప్పందం ప్రకారం చేసుకునేది ఇప్పటికి కూడా అమలు కాలేదు ఇప్పటికీ మనకు ఆ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించలేదు సో ఈ యొక్క కారణంతో టెక్నికల్గా చూసుకుంటే రఫేల్ డీల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని చెప్పేసి కాగ్ పార్లమెంట్కి తెలపడం జరిగిందనమాట సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎందుకంటే మిసైల్స్ని యొక్క రఫేల్కి మిసైల్స్ని రూపం మన సమకూర్చినటువంటి సంస్థ ఇది అనేటువంటి క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చూడండి నెక్స్ట్ రైల్వే సహాయ మంత్రి సురేష్ వీరు కన్ను మూయడం జరిగిందనమాట సో కర్ణాటకలో ఉన్నటువంటి బెలగావి యొక్క బీజే ఎంపీ బీజేపీ ఎంపీ అండ్ కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి అయినటువంటి సురేష్ అంగడి వీరు కరోనాతోటి మరణించడం జరిగిందనమాట వీరు బెలగావి కర్ణాటకలో ఉన్నటువంటి బెలగా లోక్సభ స్థానం నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలవడం జరిగింది ఓకే నెక్స్ట్ టైమ్స్ మ్యాగజిన్ ట్వంటీ ట్వంటీ ఏంటి టైమ్స్ మ్యాగజిన్ ట్వంటీ ట్వంటీ అంటే ఈ సంవత్సరం టైమ్ మ్యాగజైన్ యొక్క అత్యంత ప్రతి మనకి ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు అనమాట ఈ సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావితం చూపించినటువంటి వ్యక్తుల యొక్క జాబితాలో మన ప్రధానమంత్రి మోడీ గారు సహా ఐదు మంది భారతీయులకు చోటు అనేటువంటిది అక్కడ జరిగిందనమాట సో ఈ యొక్క రాజకీయ నాయకుల యొక్క కేటగిరీలో ప్రధానమంత్రి మోడీ గారితో పాటు అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ చైనా అధ్యక్షుడైనటువంటి జిన్పింగ్ ఎన్నిక కావడం జరిగిందనమాట ఈ యొక్క టైమ్స్ మ్యాగజిన్ టాప్ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీలో అండ్ పౌరసత్వానికి యొక్క పౌరసత్వ చట్టం ఉంది కదా సో యొక్క చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్బాగ్ ఆందోళనలను ముందుండి మరీ నడిపించినటువంటి ఎనభై రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి మన బామ్మ గారు బిల్కిస్ ఇక్కడ పక్కన ఇమేజ్లో ఉంది చూసారు కదా వీరే అనమాట బిల్కిస్ సో వీరు అండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో క్లినికల్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా వీరు హెచ్ఐవిని జయించినటువంటి వ్యక్తిగా గుర్తింపును పొందడం జరిగిందనమాట సో వీరు అండ్ గూగుల్కి సీఈఓగా ఉన్నటువంటి సుందర్ పిచాయ్ ఇన్ బాలీవుడ్ నటుడైనటువంటి ఆయుష్మాన్ ఖురానా సో యొక్క టైమ్స్ జాబితాలో మన ఇండియా నుంచి చోటును దక్కించుకోవడం జరిగిందనమాట ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి అండ్ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాదాపు నాలుగు సార్లు ఈ యొక్క టైమ్ మ్యాగ్జిన్లో వారు చోటును దక్కించుకోవడం కూడా జరిగింది సో చాలా డెఫినెట్గా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చూసుకోండి నెక్స్ట్ పార్లమెంటు సమావేశాల యొక్క నిరవధిక వాయిదా అనేటువంటిది వేయడం జరిగిందనమాట సో కరోనా వైరస్ యొక్క వ్యాప్తి కారణంగా పార్లమెంటు ఉభయ సభలు అనుకున్నటువంటి షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్ని రోజులంటే ఎనిమిది రోజుల ముందుగానే నిరవధిక వాయిదా వేయడం అనేటువంటిది పడడం అనేటువంటిది జరిగిందనమాట సెప్టెంబర్ ఫోర్టీన్త్ నుంచి అక్టోబర్ ఒకటవ తారీఖు వరకు సమావేశాలని పద్దెనిమిది రోజుల పాటు నిర్వహించాలని చెప్పేసి ఫస్ట్ అనుకున్నారు కానీ ఈ యొక్క కరోనా వైరస్ అనేటువంటిది చాలామంది ఎంపీలకు రావడం అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా రావడంతో ఆందోళన పడ్డటువంటి వీళ్ళందరూ కూడాను సో పది రోజుల ముందుగానే ఈ యొక్క సమావేశాలని ముగించేయడం జరిగిందనమాట ఈ యొక్క టెన్ టెన్ డేస్ సమావేశంలో సమావేశంలోనే దాదాపు ఆరు కొత్త బిల్లులు సహా అంటే కొత్తగా ఆరు బిల్లులు ప్రవేశపెట్టడంతో పాటు అప్పటికే ప్రవేశపెట్టినటువంటి మొత్తం టోటల్గా ఇరవై ఐదు బిల్లులకు సభ అనేటువంటిది ఆమోదం తెలపడం జరిగిందనమాట అంటే పాతవి పంతొమ్మిది కొత్తవి ఆరు మొత్తం ఇరవై ఐదు బిల్లుల్ని సభ ఆమోదించడం జరిగిందనమాట ఈ యొక్క సమావేశాల్లో తొలిసారిగా రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానంకి నోటీసు పెట్టడం జరిగింది కానీ దీన్ని రాజ్యసభ చైర్మన్ అయినటువంటి ఎం వెంకయ్యనాయుడు గారు తిరస్కరించడం అనేటువంటి జరిగిందనమాట ఓకే నెక్స్ట్ ఒక్క తోటి కోవిడ్ నుంచి రక్షణ అనేటువంటిది ఉంటుందంటున్నారు ఎవరు అంటే సాధారణంగా ఏదైనా టీకా ఫలితాన్ని మనం ఒక టీకా మనకు ఫలితాన్ని ఇవ్వాలి అంటే రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట కానీ అందుకు భిన్నంగా ఒక్క తోటి కోవిడ్ నుంచి రక్షణ కల్పించగల వ్యాక్సిన్ని అభివృద్ధి పరుస్తున్నట్లుగా జాన్సన్ అండ్ జాన్సన్ సో జాన్సన్ అండ్ జాన్సన్ అనేటువంటి సంస్థ చెప్పడం జరిగిందనమాట ఈ యొక్క వ్యాక్సిన్ యొక్క తుది దశ మానవ ప్రయోగాలు అమెరికా సౌత్ ఆఫ్రికా అర్జెంటీనా బ్రెజిల్ చిలీ అండ్ కొలంబియా మెక్సికో పెరు ఈ యొక్క దేశాలలో దాదాపు అరవై వేల మంది పైన ప్రారంభం అయినట్టుగా సంస్థ తెలపడం జరిగింది సో జాన్సన్ అండ్ జాన్సన్ అనేటువంటి సంస్థ ఒక డోస్ తీసుకుంటే చాలు ఇంకా మళ్ళీ తీసుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటి కోవిడ్ వ్యాక్సిన్ని తయారు చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట నెక్స్ట్ భీమిని భోగాపురం మధ్య పారిశ్రామిక కారిడార్ సో భీమిలి నుంచి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి భోగాపురం వరకు సుమారు ఇరవై కిలోమీటర్ల మేర పారిశ్రామిక కారిడార్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేయడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి యొక్క నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయడానికి నాగ్పూర్కి చెందినటువంటి కే అండ్ జే ప్రాజెక్ట్స్ అనేటువంటి సంస్థ యొక్క డిపిఆర్ నిర్మాణం చే డిపిఆర్ రిపోర్ట్ చేయడం కోసము కాంట్రాక్ట్ని తగ్గించుకోవడం జరిగిందనమాట సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి మెయిన్లీ దీన్ని ఏ పర్పస్లో డెవలప్ చేయబోతున్నారనేటువంటిది నెక్స్ట్ వచ్చేటువంటి డీటెయిల్ ఆర్టికల్స్లో మనం తెలుసుకుందాం ఓకే నెక్స్ట్ రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు అనేటువంటిది జరిగిందనమాట ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో సో ఏపీలో బీసీ కులాల వారికి కొత్తగా మరొక నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు కావడం అనేటువంటిది జరుగుతుంది సో ఇప్పటి వరకు యాభై రెండు కార్పొరేషన్లు ఉండగా కొత్తగా మరొక నాలుగు కార్పొరేషన్లను కలిపి మొత్తం యాభై ఆరు కార్పొరేషన్లు కావడం జరుగుతుందనమాట సో ఎవరిప్పుడు ఇప్పుడు వస్తున్నాయంటే అగ్ని కుల క్షత్రియులు అండ్ బెస్త కులాల వారికి తర్వాత నాగవంశం వారికి అండ్ ఈడిగిల వారికి సో ఇక నెల నాలుగు కులాల వారికి ప్రత్యేకంగా కార్పొరేషన్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది నెక్స్ట్ అడవి పందికి ఇంకా అనేటువంటి టైటిల్ పెట్టడం జరిగిందనమాట ఎందుకోసం ఉంటే యాక్చువల్గా ఇవి పంటల్ని నాశనం చేస్తూ రైతులకు ఆర్థిక పరంగా నష్టం చేస్తున్నటువంటి అడవి పందులు ఇప్పటి వరకు కూడా వన్యప్రాణి సంరక్షణ చట్టము పంతొమ్మిది వందల డెబ్బై రెండు కింద రక్షణగా ఉండడం జరిగిందనమాట సో ఈ యొక్క చట్టం కింద ఉన్నటువంటి జంతువులకు మనం ఏ విధమైనటువంటి హాని చేయకూడదు అలా చేస్తే కనుక తీసుకెళ్లి మనల్ని జైల్లో పెట్టేస్తారనమాట సో ఇప్పటివరకు యొక్క అడవి పందులు అనేటువంటివి ఈ చట్టం కింద రక్షణలు ఉన్నాయన్నమాట సో దాని ద్వారా ఈ యొక్క పంటల్ని నాశనం చేస్తున్నప్పటికీ పాపం రైతులు వీటిని ఏం చేయలేకపోతున్నారు సో వీటిని యొక్క జాబితా నుండి వన్యప్రాణి జాబితా నుండి తొలగించి కీటక జీవి వర్మిన్ గా ప్రకటించాలి అని చెప్పేసి రాష్ట్రాలు కోరడం జరుగుతుందన్నమాట కోరిందనమాట మన కేంద్ర ప్రభుత్వాన్ని సో ఇలా అడవి పందిని కీటకజీవిగా ప్రకటించేటువంటి అధికారము కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలో ఉందన్నమాట సో ఇక రాష్ట్రాల నుంచి విజ్ఞప్తి కనుక వస్తే అడవి పందిని కీటక జీవిగా కేంద్రం ప్రకటించడం జరుగుతుంది సో ఆ విధంగా ప్రకటిస్తే ఏమవుతుందంటే రైతులు తమ పంటను కాపాడుకునేటువంటి క్రమంలో వీటిని చంపినప్పటికీ కూడా అది నేరం అనేటువంటిది కాదు సో అందుకోసం అని చెప్పేసి దీన్ని వన్యప్రాణి సంరక్షణ చట్టం నుంచి తొలగించి కీటకజీవిగా ప్రకటించాలని చెప్పేసి స్టేట్స్ అని కూడా కోరుకోవడం జరుగుతుంది అనమాట ఎందుకంటే అగ్రికల్చర్ స్టేట్ లిస్ట్లో ఉంది కాబట్టి తమ రైతులకు ఆదాయం మంచిగా రావాలని కోరుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ విఆర్ఎస్ తీసుకున్నటువంటి బీహార్ డీజీపీ సో బీహార్ డీజీపీగా ఉన్నటువంటి గుప్తేశ్వర్ పాండే తన పదవికి డీజీపీ పదవికి రాజీనామా చేయడం అనేటువంటి జరిగిందనమాట సో వీరు రాజీనామా చేయగానే ఇమీడియట్గా అక్కడ స్టేట్ గవర్నర్ కూడా దీన్ని ఆమోదించడం జరిగిందనమాట యాక్చువల్గా ఈ యొక్క గుప్తేశ్వర్ పాండే గారి యొక్క కాలం మరొక ఐదు నెలలు ఉంది కానీ అంతకంటే ముందుగానే వీరు రిజైన్ చేయడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ తోటి ఈయన రిజైన్ చేశారు అండ్ అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలు చేరబోతున్నారు అనేటువంటి ఎందుకంటే నెక్స్ట్ బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సో చేరబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి సో మనకి అంత అవసరం లేదు బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇంపార్టెంట్ చూసుకోండి నెక్స్ట్ వ్యవసాయేతర ఆస్తులకు మెరిన్ కలర్ పాస్బుక్ను ఇష్యూ చేయడం జరిగిందనమాట ఎవరు ఎక్కడ అంటే దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను ముదురు రంగు అంటే మెరూన్ కలర్ పట్టాదారు పాస్బుక్స్ని జారీ చేయనున్నట్లుగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందన్నమాట సోపేద మధ్యతరగతి సహా ప్రజలందరి యొక్క ఆస్తులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించడంతో పాటు భూ వివాదాలు ఘర్షణల నుండి ప్రజలను శాశ్వతంగా రక్షించడం కోసము అండ్ ఆస్తులను పక్కాగా పక్కాగా వాటికి హక్కుల్ని కల్పించడం కోసము ఈ యొక్క పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నట్లుగా స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందనమాట సో స్టే మన యొక్క కంట్రీలోనే కంట్రీలోనే ఫస్ట్ టైం ఏంటి వ్యవసాయేతర ఆస్తులకు ఏంటి యొక్క పాస్బుక్ని ఇవ్వడం జరుగుతుందనమాట మన తెలంగాణ స్టేట్లో నెక్స్ట్ దీపికా పదుకొనికు సమన్లు రావడం జరిగింది సో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ యొక్క మృతి తర్వాత ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి బాలీవుడ్లో డ్రగ్స్ యొక్క వాడకంపై సాగుతున్నటువంటి విచారణలో భాగంగా బాలీవుడ్ నటీపణులైనటువంటి దీపికా పదకొనే సారా అలీ ఖాన్ శ్రద్ధా కపూర్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ వీరికి ఎన్సీబీ సమన్లో ఏంటి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమన్స్ని జారీ చేయడం జరిగింది సో వాళ్ళు ఈ యొక్క ఎన్సిబి ముందు హాజరు కావాల్సి ఉంటుంది బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ మేబీ చూసుకోండి ఒకసారి ఓకే సో ఇది మన యొక్క ఎంసీటీ సిరీస్లోని మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ మీకు కరెంట్ అఫేర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మీరు మైన్స్ అకాడమీ యాప్ని స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ యొక్క మొబైల్ ఫోన్లో అండ్ మైన్స్ అకాడమీకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీనిలో మీరు మెంబర్ అవ్వండి ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి అండ్ మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాలి సాధించాలి అండ్ ఉన్నతమైనటువంటి జాబ్ని మీరు పొందాలి అని చెప్పేసి మైన్స్ అకాడమీ తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాం ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్